వీక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ సాంస్కృతిక కార్యక్రమానికి స్వాగతం విజయదశమి లేదా దసరా పండుగ విశిష్టత ఏమిటి ఆ పండుగను ఎలా జరుపుకోవాలి ఎవరు జరుపుకోవాలి ఎందుకు జరుపుకుంటారు ఈ విశిష్టతలన్నిటి గురించి కూడా మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు కళా సరస్వతి బిరుదాంకితురాలు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ చంద్రజ వాడపల్లి గారు నమస్తే అమ్మా నమస్కారం అమ్మా విజయదశమి శుభాకాంక్షలు మీకు మీ అందరికీ కూడా విజయదశమి ఎలా ఉన్నారు చక్కగా అమ్మవారి లాగా కనిపిస్తూ మా అందరికీ కూడా రకరకాల సమస్యలకి పరిష్కారాలు అనేవి పూజా విధానాలలో అది కూడా అతి అందరూ కూడా అతి తక్కువ ఖర్చుతో అందరూ చేసుకునే విధానాలలో చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటారు మీరు మీ అందరికీ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మనమందరం హిందూ సంస్కృతికి ఫ్యాన్స్ అంతే అమ్మ అయితే అమ్మ మరి దసరా పండుగ అనేది మనకి చాలా విశిష్టతలతో చేసుకుంటారు అమ్మవారికి అసలు ఈ పండుగ విశిష్టత ఏంటి ఎలా జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు ఆ పండుగ సంబంధించి అన్ని రకాలు అంటే క్లుప్తంగానైనా మీ మీ చెప్పే విధానం గురించి చాలామంది వెయిటింగ్ అనమాట చంద్రజమ్మ దసరా పండుగ నాకు కూడా చాలామంది అడుగుతున్నారు చంద్రజమ్మ గారు దసరా పండుగ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చెప్తారు సంస్కృతిలోకి ఎప్పుడు వస్తారు సంగతి అని మనందరం వేరు వేరుగా ఉండడం వాళ్ళు చూడలేకపోతున్నారు అంటే అదే అమ్మా తప్పకుండా చెప్తాను సుమన్ టీవీ వీక్షకులకు సంస్కృతి వీక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలతో మా సరికొత్త సంస్కృతి కార్యక్రమానికి సుస్వాగతం అండి అందరికీ కూడా శుభాకాంక్షలు కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు దసరా పండుగ విశేషం ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎప్పుడు చేసుకుంటారు ఎలా చేసుకుంటారు ఇవన్నీ అడుగుతున్నాను అవన్నీ అంటే ఒకేసారి ప్రశ్నలన్నీ నా మీద బాణాలు వచ్చేసాయి నాకు అంటే తొమ్మిది రోజులు కదమ్మా పండుగ మామూలుగా కాదు తొమ్మిది ఒకే చోట చెప్పేసింది అమ్మాయి పర్వాలేదు ఎందుకంటే మేము కూడా యుద్ధోత్సాహంలోనే ఉన్నాం ఇది యుద్ధ వాతావరణాన్ని తలపించే పండగ కదా అమ్మవారిది రణోత్సాహం రణోత్సాహం అంటే రణం అంటే యుద్ధం అమ్మవారు ఎప్పుడు కూడా రణోత్సాహంతో ఉంటుందట విజయదశమి అంటే ఏమీ లేదు దశమి అంటే విజయాన్ని ఆనాడు పొందారు ఎవరు పొందారు అన్నదానికి ఈ పండగ అయితే దసరా అని అంటాము దసరా అన్న దశహరా అంటే రెండు అన్నమాటది సాధారణంగా ప్రజల వాడుకలో దసరా కాస్త పెద్దవాళ్ళు విజయదశమి అంటారు సాధారణంగా అందరూ విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి పండుగ శుభాకాంక్షలు ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా అవును అలాగే దేనికి అంటే ఇది దీని సూచన దేనికంటే చెడు మీద మంచి సాధించిన గెలుపుకి చిహ్నంగా ఈ పండుగ చేస్తాం అట్లాగే ఈ పండుగ మహాభారత సమయంలో పాండవులు యుద్ధానికి బయలుదేరి ఆ జమ్మి చెట్టు మీద వాళ్ళ అస్త్రాలన్నీ దాచుకుని ఆ తర్వాత వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత మళ్ళీ యుద్ధానికి బయలుదేరుతూ వాళ్ళ ఆయుధాలన్నీ తీసుకుని యుద్ధానికి సిద్ధమై వెళ్ళి యుద్ధం చేసి ఆ యుద్ధంలో వాళ్ళు గెలుపొంది అన్యాయం నుంచి బయటపడి విజయాన్ని సాధించినందుకు సూచనగా విజయదశమి అయింది అది విజయదశమి ఆనాటికి నాడు వాళ్ళు విజయం సాధించారు విజయదశమి పద్దెనిమిది రోజులు భారత యుద్ధం జరిగింది అందరికీ తెలిసిన విషయమే అయితే చెడు మీద మంచి సాధించిన గెలుపుకు చిహ్నంగా దసరా జరుపుకుంటాం మనం విజయదశమి జరుపుకుంటాం ఎవరు జరుపుకోవాలి అని అడిగాను ఎవరు జరుపుకోవాలి అంటే విజయాకాంక్షలు అందరూ జరుపుకోవాలి అంటే ఎవరైతే విజయం సాధించాలనుకుంటారు వాళ్ళ వాళ్ళ రంగాల్లో కొంతమంది వాళ్ళ వాళ్ళ జీవిత సమస్యల్లో మరి కొంతమంది వాళ్ళ పరీక్షల్లో అంటే పరీక్ష లేని యుద్ధం లేని మనిషి ఉంటారు కదా ఒక్కోసారి మనం మనతోనే యుద్ధం చేసుకుంటూ ఉంటాం అది అందరికీ జరుగుతూనే ఉంటుంది అలాంటి దాంట్లో అలాగే ఎవరు విజయం సాధించాలన్నా విజయ అందరూ జరుపుకోవాల్సినదే ఈ పండగ అయితే దీ ఇందులో విశేషం ఏంటంటే ఇది ఒక్కరోజు పండగ కాదు తొమ్మిది రోజుల సుదీర్ఘ పండగ తొమ్మిది రోజులు ఆ మాతృదేవిని తొమ్మిది రకాల రూపాలలో మనం కొలుచుకొని నాడు సంబరం చేసుకుంటాం నవరాత్రి విజయదశమి అంటే పాడ్యమి నుంచి మొదలుకొని నవమి వరకు నవరాత్రులు నవరాత్రి పూజ నవరాత్రి వైభవం వైభవపేతమైన జగజ్జనని అపరాజితాదేవి పూజ అది అయిపోయిన తర్వాత విజయదశమి నాడు అపరాజితాదేవి అలంకారంతో సంబరాలు చేసుకుంటాం అట్లా చేసుకుంటాం ఎవరైనా చేసుకోవచ్చు అయినవారు కానివారు ఫ్యామిలీలు ఉన్నవాళ్ళు విడిపోయిన వాళ్ళు ఒంటరిగా జీవితంలో పోరాడుతున్న వాళ్ళు ఎవరు గెలవాలని భావిస్తారో వాళ్ళందరూ చేసుకోవచ్చు తొమ్మిది రోజుల పాటు మనకి తీరుబడిగా చేసుకోవచ్చు సాధారణంగా ఎంత పెద్ద పండుగ అయినా ఒక అయిపోతుంది అవునమ్మా సంక్రాంతి పెద్దలకి పెడతాము ఉత్తరాయణ పుణ్యకాలం కొద్ది నిమిషాల్లో అయిపోతుంది ఆ తర్వాత పండగ అంతే ఇదేంటంటే పది రోజులు పండగే పది రోజులు వైభవపేతమైన అలంకారాలే అమ్మవారికి పది రోజులు రకరకాల నివేదనలు అంటే షట్ర సోపేత భోజనాలతో నగ నట్రా పెట్టుకుని చక్కగా విందులు చేసుకుంటూ మళ్ళా పూజలు చేసుకుంటూ ప్రసాదాలతోని బరువు పెరిగిన వాళ్ళు కూడా ఉంటారు బరువు అలాంటి ప్రసాదాలు అవి అన్ని ఎంతో చక్కని రుచిగా ఉండే మన సంప్రదాయ రుచుల ప్రసాదాలు అవి చక్కగా తినుకోవడం కుటుంబంలో అందరూ కలిసి పూజలు చేసుకోవడం చుట్టాలు బంధువులు వీలైతే రావటం ఈ ఒక సందడి వాతావరణంలో అందరూ ఆనందంగా ఉంటారు ఆ తనివి అని అంటారు దాన్ని దానివల్ల కూడా ఒక ఆనందం ఓకే వాళ్ళు అందరూ కూడా ఎలాంటి వాళ్ళైనా పండగ చేసుకుంటే బాధ మర్చిపోతారు కదా సంతోషం అనేది సంతోషం అనేది వస్తుంది కదా ఆ సంతోషం వల్ల కూడా ఒక వాతావరణంలో చేంజ్ అందువల్ల అపరాజితాదేవి కరుణ కోరే ప్రతి ఒక్కరూ విజయాభిలాషులు అందరూ దర్శనం చేసుకోవాలి అంటే అమ్మ ఈ పండుగ అనేది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అందరూ చేసుకుంటారు వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన విధానాలు ఏమైనా ఉంటాయి అందరూ కలిసి చేసుకోవచ్చు అంటారా అంటే చిన్నపిల్లలు విడిగా చేసుకోలేరు కాబట్టి వాళ్ళ సమస్యలు మనకు తెలుస్తాయి గనక వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కూర్చోపెట్టి సంస్కృతి అలవాటు చెయ్యాలి మదరు ఫాదర్ చేసుకుంటున్నారు కదా పరీక్షలు వాళ్ళక విడిక్ కదా పరీక్షల్లోనే పిల్లలు బాగా చదువుకోవాలి చక్కగా వృద్ధులకు రావాలని ముందు కోరుతాం కదా అలా కోరినప్పుడు పిల్లల విషయంలో ఏం జరుగుతూ ఉంటుందంటే ఆధునిక కాలంలో తల్లిదండ్రులు పూజా గదిలో ఉంటారు పాపం వాళ్ళు బాధపడి పది రోజులు పిల్లలు బాగుండాలని పూజ చేస్తూ ఉంటే పిల్లలేమో వీడియో గేమ్లు ఆడుకుంటూ బయట గడుపుతూ ఉంటారు వాడెందుకు పూజల దగ్గర అలా అనకూడదు తల్లిదండ్రులు అనకూడదు కాదు అంటే అనవసరం అంతే కదా ఇప్పుడు పిల్లల కోసం మనం పూజ చేస్తూ వాళ్ళని కూడా మన తరువాత తరాలకి సంప్రదాయాన్ని అలవాటు చేయాలంటే వాళ్ళకి రావాలి కదా రావాలి ఎక్కడ కూర్చోవాలి పెద్దల దగ్గర ఎలా కూర్చోవాలి దేవుడి దగ్గర ఎలా నడుచుకోవాలి అనేది తల్లిదండ్రులే నేర్పాలి అవును అంచేత పిల్లలకి ఈ పది రోజులు పూజా సమయంలోనైనా సెల్ ఫోన్ దూరం అవుతుందని ఒక దురాశావాదిని నేను ఎలాగైనా దూరం చెయ్యొచ్చు ఆ పది రోజులు అందుకని పిల్లల్ని కూడా భాగస్వాములను చేసి చిన్నప్పుడు మా చిన్నప్పుడు చేసుకునేవారు అమ్మా అప్పుడు ఎలా చేసేవారు అమ్మా అప్పుడ ఏముంది దసరా వస్తుందంటే అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లలకు చాలు పప్పు బెల్లాలు అని టీచర్స్ దగ్గరికి వెళ్ళి పిల్లలందరూ కూడా బాణాలు చేసి యుద్ధం అనమాట వెళ్ళి ఒక ఊరేగింపుగా వెళ్ళేవాళ్ళం అందరూ అందరు పిల్లలందరూ వీధిలో ఉండే పిల్లలందరూ ఒక పది మంది పిల్లలు చేరి బాణాలు తయారు చేసుకునేవాళ్ళం నాకు వచ్చి బాణం చేయడం అదొక అందమైన బాల్యం అది ఇప్పుడేమీ లేదు బజార్లో వెళ్ళి కొనుక్కొచ్చేయటమే ఇనప బాణం పాపం అది గుచ్చుకుంటే వీళ్ళకి ప్రాబ్లమే మా బాణాలు గుచ్చుకుంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు అవి ఉత్తు బాణాలే అవి చేసేసుకోవటం చేసేసుకుని టీచర్స్ దగ్గరికి వెళ్ళిపోవటం అయ్యి వారికి చాలా ఐదు వరహాలు అంటే ఏమీ లేదు దసరా పది రోజులు పూర్వకాలం మాకంటే ఇంకా వెనక్కి మా నాన్న టైంలో పూర్వకాలం వాళ్ళకి ఆ పది రోజులు గురుకులాల సెలవు ఉంటాయి కదా వాళ్ళకి జరుగుబాటు కష్టం అవుతుంది కదా అందుకని ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి వెచ్చాలిచ్చి గారికి ఇచ్చిరారా అని చెప్పి పంపించేవారు ఓకే గురుదక్షిణ అలాగిస్తే వాళ్ళకి జరుగుబాటు ఆ పది రోజులు ఇబ్బంది ఉండదు ఇప్పట్లా నెల జీతాలు ఇంక్రిమెంట్లు ఇవన్నీ ఉండవు కదా గురుకులాలు వాళ్ళకేంటంటే పిల్లలకి ఎవరైనా వెళ్ళి ఇది ఇచ్చిరారా మీ టీచర్కి మీ మాస్టర్కి గురువుగారికి ఇచ్చొస్తే నీకు పప్పు బెల్లం ఇస్తారు అందుకని వీళ్ళు ఏంటంటే పెద్ద డప్పు వేసుకొని పిల్లలు కదా వెళ్ళడం అనమాట అయ్యవారికి చాలు ఐదు వరహాలు హాలు డబ్బులు ఇస్తారు కదా ఇంట్లో వాళ్ళు పిల్లలకు చాలు పప్పు బెల్లాలు అది ఇచ్చేసి వచ్చేస్తే ఆడుకోవడమే కదా అలా వచ్చింది అంటే స్వీట్ హాట్ రెండు కలిపి మిక్స్ చేసి ఎంజాయ్ చేస్తారు ఆ పది రోజులు కానీ అంటే పిల్లలతోనే మొదలవుతుంది ఈ పూజలో పిల్లలతోనే పిల్లల కోసమే మొదలవుతుంది ఎందుకంటే సరస్వతి త్రికళా స్వరూపమైన త్రిపుర సుందరిని లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవాళ్ళు సరస్వతి కటాక్షం కావాలనుకునేవాళ్ళు పార్వతి విజయం కావాలనుకునేవాళ్ళు చక్కగా చేసుకుంటారు కాబట్టి అందరికీ అవసరమైన పండుగ చాలా చక్కగా తెలియజేశారమ్మా అంటే పూర్వకాలంలో మన పండుగలన్నీ కూడా అందరినీ కలిపి కలిసి చేసుకో చేసుకోవడానికి అంటే ఒక సమా సామాజిక పండుగలు అనేవి ఎక్కువగా ఉండే స్నేహ స్నేహభావాన్ని పెంచే పండుగలు ఇప్పుడు అంటే వాళ్ళు చేసుకుంటున్నారు కాకపోతే మండపాలు పెట్టి బయట చేస్తున్నారు కానీ కానీ పూర్వకాలం నుంచి కూడా ఈ మంచి మంచి అలవాట్లు ఆచారాలు సంస్కృతిలో ఒక భాగంగా ఉంటాం అనేది కూడా మనం ఈ జనరేషన్ చూస్తున్నాం నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ కూడా అలవాటు చేయాలని కూడా చాలా మంచి ఆలోచనతో చెప్పారమ్మా ధన్యవాదాలు విన్నారు కదండి దసరా పండుగ విశిష్టత అనేది ఎట్లా మొదలవుతుంది ఎలా ఉండాలి ఎలా చేసుకోవాలి అనేది చక్కగా మనకి చందజమ్మ తెలియజేశారు కదా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ సంస్కృతి కార్యక్రమంలో కలుసుకుందాం ముందుగానే మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు నమస్తే Namaskar.